ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెత గ్రంథం 16:3. నీ పనుల భారమును యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవును. మనందరికీ పనులుంటాయి. మన పనుల భారమును మనమే మోసుకున్నప్పుడు ఆ భారం మరింతగా మనల్ని కృంగదీస్తూ ఉంటుంది. ప్రభువు తన బిడ్డలకు ఇస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, నీ పనుల భారాన్ని యెహోవా మీద ఉంచాలంట. అంటే ఆయనకేం పని లేదా? ప్రభువారికి చాలా పనులు ఉన్నాయి, కానీ నీ పనులను భరించటం కూడా ఆయనకున్నటువంటి గొప్ప పని. దీని అర్థం ఏంటంటే, మనకున్నటువంటి పనులను, మనకున్న భారాలను మనమే మోసుకున్నప్పుడు మనం కొన్నిసార్లు నిష్ఫలులుగా మిగిలిపోతాం. కానీ మన పనుల భారాన్ని ప్రభు మీద వేసినప్పుడు మన ఉద్దేశాలన్నీ ఆయన సఫలపరుస్తారంట. నీ భారాలని నేను మోస్తాను అన్న దేవుడు మనకున్నప్పుడు ఆయన మీద మోపకుండా ఉండడం అవివేకం కాదంటారా? ఆ అవిధేయత తర్వాత సంగతి. ఇది చాలా అవివేకం, ఇది చాలా అజ్ఞానం. నేను మోస్తాను రా అని ప్రభు పిలుస్తా ఉంటే నేనే మోసుకుంటాను ప్రభువా అనడం వలన నువ్వేమీ పొందలేవు. కాబట్టి నీ కుటుంబ భారం, నీ పనుల భారం, నీ జీవిత భారం, నీ ఆరోగ్య భారం, నీ ఆర్థిక భారం సమస్తం ప్రభు మీద వేయి. దేవుడు నీ ఉద్దేశాలను సఫలపరుస్తాడు.